వెల్కమ్ టు టీవీ ఫోర్ స్టూడియో మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ బద్రి ఈ పేరు చెప్పగానే అందరికీ నువ్వు నంద అయితే ఏంటి నేను బద్రీనాథ్ అనే డైలాగ్ టక్ గుర్తొచ్చేస్తుంది కదా అయితే సరిగ్గా ఈ సినిమా హీరోస్తో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుందండి ఈ సందర్భంగా ఈ డైలాగ్ వెనకాల ఉన్న అసలు కథ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు అనే మాటలు మన ముందుకు తీసుకొచ్చారు జనసేన లీగల్ సెల్ శాంతి ప్రసాద్ గారు ఆయన దీనిపై ఒక స్పెషల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కూడా జరిగింది ఆ పోస్ట్ అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి ఈ మధ్యన సోషల్ మీడియాలో మన జన సైనికుల పైన వైకాపా వారు పెడుతున్న అక్రమ క్రిమినల్ కేసుల గురించి జనసేన లీగల్ సెల్ నిర్మాణ విధి విధానాల గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్న సందర్భంలో ఈ రోజుతో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న బద్రీ సినిమాలో కింద చెప్పిన వీడియో డైలాగ్ పెట్టడానికి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కారణం ఉన్నది అని ఆయన స్వయంగా గుర్తు చేసి మరీ చెప్పారు దానిని ఆయన మాటల్లోనే వివరిస్తాను అని శాంతిప్రసాద్ గారు చెప్పడం జరిగింది సమాజంలో ఎప్పుడూ బలవంతులు ఆర్థిక బలం ఉన్నవారు తమకు ఉన్నటువంటి మదంతో విర్రవీగుతూ బలహీనులపైన తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు అందుకు ప్రతీకగానే నేను నందా నేను నందా అనే డైలాగ్కి కౌంటర్గా హ్యా నువ్వు నంద అయితే ఏంట్రా ఇక్కడ బద్రీ బత్రి నాథ్ అయితే ఏంటి అనే డైలాగ్ కావాలని పెట్టించాను ఇక్కడ సీను పండించడం కోసం పెట్టించలేదు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన వలన పెట్టాను ఏనాడైనా సరే బలవంతులు అరాచకం దౌర్జన్యాలు చేసినప్పుడు ఒక్కడైనా తిరగబడి నువ్వు ఫలానా అయితే ఏంటి నేను ఫలానా అని ఛాతి విరుచుకుని ఎదురు తిరిగే స్థైర్యం వస్తుందని అలా ఒక్కడిలో వచ్చిన నేను చేసిన ప్రయత్నం ప్రయోగం సఫలమైనట్లే అని కళ్యాణ్ గారు చెప్పారు అంటే బలహీనత అనేది కేవలం శారీరకమైనది కాదు మనసుకు చెందింది గుండె బలం ముందు కంద బలం ఆర్థిక బలం రాజకీయ బలం ఏది పనిచేయదు అనేది పవన్ కళ్యాణ్ గారి స్పష్టమైన భావన వైఖరి అవగాహన నేటికి ఆయన నడిచే బాట అదే తన జనసైనికులు కూడా అదే బాటలో నడవాలని ఆత్మస్థైర్యం నిబ్బరం పట్టుదలతో నడవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి కేసులు మన జనసైనికుల పైన ఉన్నప్పుడు మన న్యాయవాదులు బలంగా పోరాడండి మన వారిలో స్ఫూర్తిని ధైర్యాన్ని నింపండి మిగిలిన విషయాలను నేను స్వయంగా చూసుకుంటాను అని చెప్పారు ఇప్పుడు జన అందరూ అర్థం చేసుకోవాల్సింది శారీరక బలంతో ఆర్థిక మతంతో అధికార ధనుతో విరవీగే పైన గుండె బలంతో ముక్కవోని పట్టుదలతో పోరాటం చేయటమే తొక్కలో కేసులు నేడు అధికారం ఉంది కాబట్టి మేము చూసుకుంటాం ఎక్కడికక్కడ ఇక మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి తర్వాత ఒక్కొక్కడికి తొక్క తీర్థం అక్రమ కేసులు బనాయిస్తే నిన్నొక్కడిది నేడు ఇంకొకరిది రేపు మాత్రం ఖచ్చితంగా మనదే మన సమయం వచ్చినప్పుడు మనమేంటో కూడా చూపిస్తాం అందరి దూలా తీరుస్తాం పేరు పేరున చట్టపరమైన చర్యలు భాషల్లో అంటూ జనసేన లీగల్ సెల్ శాంతిప్రసాద్ గారు ఈ పోస్ట్ని పెట్టడం జరిగింది మరి ఇదండి బద్రీ సినిమాలో నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్ అయితే ఏంటి అనే డైలాగ్ వెనుక అసలైన స్టోరీ ఏంటో పవన్ కళ్యాణ్ గారు మాటల్లో అనమాట మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి